శ్రీ చక్రపురం ఖ్యాతి దేశమంతా విస్తరించిందని ఫిబ్రవరిలో నిర్వహించనున్న కోటి లింగాల యాగంతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందుతుందని ప్రముఖ సినీ నటుడు రచయిత తనికెళ్ళ భరణి అన్నారు. 1001 మేరువులు కోటి లింగాల సంస్థానం శ్రీచక్రపురాన్ని ఆయన సందర్శించారు. పీఠానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఋత్వికులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగం నిర్వహించనున్న ప్రదేశాన్ని సందర్శించారు. యాగశాల నిర్మాణానికి యజ్ఞ నిర్వహణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అదేవిధంగా పీఠం ఆవరణలో రూపుదిద్దుకుంటున్న శివలింగాలు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ పీఠంలో తలపెట్టిన బృహత్తర కార్యక్రమం కోటి లింగార్చన, కోటి కుంకుమార్చన, శతచండీ, అతిరుద్ర సహిత పంచాయతన యాగం చారిత్రాత్మకం కానుందన్నారు. యాగ నిర్వహణ కమిటీకి తనను గౌరవ అధ్యక్షునిగా నియమించడం అమ్మవారి సంకల్పమన్నారు. ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకే బాలభాస్కర శర్మ జన్మించినట్టుందన్నారు. ఈ మందిరంలో ఏ మంచి కార్యక్రమం చేసినా కోటి రెట్లు ఫలితమిస్తుందన్నారు. పీఠాధిపతి బాలభాస్కర్ శర్మ మాట్లాడుతూ, రాజరాజేశ్వరి దివ్యాశిస్సులతో యాగ నిర్వహణకు సంకల్పం చేశామన్నారు. ప్రతిరోజు 8960 కైలాస సహస్రలింగ ప్రసారాలకు యాగం చేసే అవకాశం ఉందన్నారు. ఇటువంటి మహత్తర యాగ నిర్వహణ చేసే అవకాశం కలగడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఠం ఋత్వికులు అనంత శర్మ, తేజోమూర్తుల రమేష్ శ్రీనుస్వామి, పప్పల రాధాకృష్ణ పప్పల రమేష్, తమ్మినేని గోవిందరావు పైడి చందు, నవతా బాబ్జీ, కోరాడ రమేష్, తంగుడు నాగేశ్వరరావు, కల్లేపల్లి నారాయణరావు, పాలిశెట్టి మధుబాబు, టి రాజు, వైశ్యరాజ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లింగాలతోటి త్యాగం చేయడం అనేది చాలా చరిత్రాత్మకం. ఇలాంటి పుణ్యభూమిలో ఆల్రెడీ శ్రీచక్రపురం ఖ్యాతి మెల్లిమెల్లిగా అన్ని చోట్లకు విస్తరించింది యావత్ భారతదేశం. దీంతో మొత్తం ప్రపంచం యావత్తు ఉన్న తెలుగువాళ్ళు, విదేశాల నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బృహత్తరమైన యాగంలో నన్ను గౌరవ అధ్యక్షుడు అంటే నిజానికి పనులంతా వాళ్లే చేస్తారు. నాకు వాళ్ళతో ఉన్న అనుబంధంతో వాళ్ళ ఆశ్చర్యం వల్ల ఈ కార్యక్రమానికి నన్ను పక్కన నిలబడమన్నారు. అది అమ్మవారి ఆజ్ఞగా భావిస్తూ ఇవాళ నుంచి ఇవాళ కొబ్బరికాయ కొట్టి ఆ పనులు శ్రీకారం చుట్టడానికి ముహూర్తం నిర్ణయించారు. అనుభూతిని మనం మాటల్లో వర్ణించాలి. తేజోమూర్తుల బాలభాస్కర్ శర్మ గారు ఈ ఈ కార్యం అంటే ఈ అమ్మవారి కార్యం, అయ్యవారి కార్యం నెరవేర్చడం కోసమే పుట్టినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత శ్రీచక్రపురం లాంటి దేవాలయం నేను ఎక్కడా చూడలేదు. అలాగే ఇంకా అయ్యవారిది కూడా అంతకన్నా ఉన్నతమైన స్థానంలో ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఇవాళ శ్రీముఖలింగం వెళ్ళొచ్చాను పొద్దునే. దాదాపు 6th century ఆరో శతాబ్దం కళింగ చోళ తూర్పు చాళుక్యులు నిర్మాణం చేసిన అపూర్వమైన శిల్ప కళా రీతి అక్కడి నుంచి అలసివెళ్ళి ఇది మూడో క్షేత్రం. చేత దైవబలం గట్టిగా ఉంది కాబట్టి ఏం లేదు. ఇప్పుడు ఐశ్వర్యం ఈశ్వరాధిచ్ఛేదం అంచేత మనకి శుభాలన్నీ కలగాలంటే పరమేశ్వరుని ప్రార్థించడం తప్పదు. శ్రీ రాజరాజేశ్వరీదేవి దివ్య శిష్యులతో చేసేటువంటి మహత్తరమైన యాగం కోటి శివలింగాచరణ మహాయాగం. ఈ యాగం ప్రపంచంలోని అత్యద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తుంది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారంగా సంకల్పం చేయడం జరిగింది. ప్రతిరోజు 8960 ప్రస్థానాల దగ్గర కూర్చునేటువంటి మహనీయులు పూజ చేసుకునే అవకాశం, అలాగా 12 రోజులకి 107520 మంది దంపతులు కూర్చునే మహాయాగం మన భారతదేశంలో మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఎవరూ చెయ్యలేదు అనేటువంటి పదం కంటే ఇది మనం చేసే అవకాశం వచ్చింది అనేటువంటి ఆలోచనతో చేయడం జరుగుతున్నది. ఈ అద్భుతమైన యాగం అన్ని మట్టిలింగాలే చేసి పెడుతున్నాం, కోటి శివలింగాలు కూడా. ఆ భవిష్యత్తులో కట్టబోయే ఆలయం ఈ విధంగా ఉంటుందని చెప్పి అమ్మవారు ఆలోచన మన మీద ప్రేమ, మన మీద వాత్సల్యం కలిగి ఇచ్చినటువంటి అనుభూతిని మన భరణి గారి ద్వారా ఈ మహత్తర బృహత్తర కార్యాన్ని మనసా వాచ కర్మణ కూడా ఈ సంకల్పంలో అధ్యక్షతగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించి జయప్రదం చేయవలసిందిగా ఆశ్రమం తరఫున ఆశయం తరఫున వారిని కోరడం జరిగింది.